ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. 2015 నుంచి 2000 అసంబద్ధ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతపై నిర్ణయం తీసుకునే ఏకగ్రీవ అధికారాన్ని సిఎల్పి ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గేకు ఇచ్చింది. పాకిస్తాన్ను ఉగ్రవాదులకు సురక్షితమైన స్థానాల్లో కొనసాగిస్తే ఆ దేశంతో చర్చలు ఎప్పటికీ జరగవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాగా రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి 928 సైనిక సామాగ్రి దిగుమతిపై రక్షణ మంత్రిత్వ శాఖ దశల వారీ నిషేధాన్ని విధించింది. భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే 2 రోజుల ఈజిప్టు పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో జనరల్ మనోజ్ పాండే ఆ దేశ సీనియర్ సైనిక నాయకులతో సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 గుజరాత్ టైటన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతుంది. 2015 నుంచి 2000 అసంబద్ద చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు కొత్త ఢిల్లీలో చట్టసభ ముసాయిదాపై శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి షా మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. న్యాయరంగం శాసన ముసాయిద అనేది ఒక శాస్త్రం లేదా కళ కాదని, ఇది స్ఫూర్తితో అమలు చేయాల్సిన నైపుణ్యమని అమిత్ షా అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతపై నిర్ణయం తీసుకునే ఏకగ్రీవ అధికారాన్ని సిఎల్పి ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గేకు ఇచ్చింది. నిన్న జరిగిన సమావేశంలో మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ నేత దీపక్ బబారియాలను పార్టీ హైకమాండ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట తదుపరి ముఖ్యమంత్రిని శాసనసభ పక్ష నేతను ఖరారు చేసేందుకు పార్టీ జాతీయ అధ్యకుడికి అధికారం ఇవ్వాలని సిఎల్పి సమావేశంలో ఏకపంక్తి తీర్మానం ఆమోదించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్దరామయ్య, డికే శివకుమార్లు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకుని భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నూతన విద్యా విధానంతో విద్యా సంస్కరణలో మార్పులు వస్తున్నాయి. 2020 సంవత్సరంలో ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా యువత, యువజనులను, వయోజనులను 100% అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నారు. గడిచిన 9 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు. 2030 నాటికి ప్రాథమిక మాధ్యమిక విద్యలో 100% ఎన్రోల్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తున్నారు. 34 ఏళ్ల నాటి అంటే 1986 నాటి పాత విద్యా విధానాన్ని మారుస్తూ నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 2030 అజెండాతో ఈ విద్యా విధానాన్ని అమలుపరుస్తున్నారు. పీఎం శ్రీ పాఠశాలల కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ది చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ లో ఏర్పాటు చేసిన బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీని మంత్రి ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఈ అత్యాధునిక పరిశోధనశాలలో జీవ క్రిమినాశకాలు, జీవ ఎరువులు, బయో కంట్రోల్ ఏజెంట్లు, వ్యాధి నిరోధక టీకాలు వంటి వాటి ఉత్పాదక పద్దతులను, యూనిట్లను ప్రదర్శిస్తారు. మట్టి సంరక్షణ, సేంద్రీయ సహజ వ్యవసాయ రంగంలో ఉన్న వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారుల శిక్షణ నైపుణ్యాభివృద్దికి కూడా ఈ ల్యాబొరేటరీ దోహదం చేస్తుందని అధికారులు వివరించారు. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో స్వర్ణోత్సవ ఆడిటోరియం కూడా కేంద్ర మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్థావరంలో కొనసాగిస్తే ఆ దేశంతో చర్చలు ఎప్పటికీ జరగమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఛత్రపతి శంభాజీ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట విషయంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారతదేశ ప్రగతిని, బలాన్ని జీర్ణించుకోలేని కొన్ని భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయని అన్నారు. భారత్ను నేరుగా ఎదుర్కొనే శక్తి తమకు లేనందున ఉగ్రవాదం వంటి పరోక్ష యుద్దాన్ని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ఊరి పుల్వామా ఘటన తర్వాత సాయుధ బలగాలు సర్జికల్ స్టైక్స్, వైమానిక దళాల ద్వారా
దేశంలో గాని సరిహద్దుల్లో గాని ఉగ్రవాదంతో పోరాడి నిర్మూలించేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టమైన సందేశం పంపినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్లో 370 అధికరణ రద్దయ్యాక ఉగ్రవాదంపై సమర్థవంతమైన చర్య తీసుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి 928 సైనిక సామాగ్రి దిగుమతిపై రక్షణ మంత్రిత్వశాఖ దశల వారీ నిషేధాన్ని విధించింది. మొదటిదాని కొనసాగింపుగా మంత్రిత్వశాఖ 4వ సానుకూల స్వదేశీ జాబితాను ప్రకటించింది. 3 జాబితాలలో మొత్తం 1238 అంశాలున్నాయి. మొదటి 3 జాబితాలను 2021 డిసెంబర్, 2022 మార్చి ఆగస్టులో ప్రకటించారు. 2023 డిసెంబర్ మధ్య దశలవారీగా దిగుమతి నిషేధం కిందకు వచ్చిన లైన్ రీప్లేస్మెంట్ యూనిట్లు, సబ్ సిస్టమ్లు, విడిభాగాలతో సహా 928 సైనిక వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే 2 రోజుల ఈజిప్ట్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో జనరల్ మనోజ్ పాండే ఆ దేశ సీనియర్ సైనిక నాయకులతో సమావేశం జరుపుతారు. ఇండో ఈజిప్ట్ రక్షణ సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాల గురించి వారు చర్చిస్తారు. వివిధ అంశాలపై జనరల్ మనోజ్ పాండే ఈజిప్టు సాయుధ దళాల సంస్థలను సందర్శించి పరస్పర ఆసక్తి గల అంశాలపై వారితో అభిప్రాయాలను పంచుకుంటారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈజిప్షియన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్, రక్షణ సైనిక ఉత్పత్తుల శాఖ మంత్రి ఈజిప్షియన్ సాయుధ దళాల అధిపతులతో జనరల్ మనోజ్ పాండే సంభాషిస్తారు. భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఈజిప్ట్ ప్రధానమంత్రి పాల్గొన్నాక ఆ దేశంతో భారత సైనిక సంబంధాలు పెరుగుతున్నాయి. మయన్మార్లో మోచాగా పిలిచే శక్తివంతమైన తుఫాను 5వ రకం హరికేన్గా తీవ్రరూపం దాల్చి బంగ్లాదేశ్ మయన్మార్ తీర ప్రాంతాలను తాకడంతో 3 మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇది గరిష్టంగా గంటకు 254 కిలోమీటర్ల వేగం గల గాలులతో ప్రతాపం చూపింది. దీని ప్రభావంతో సిట్వే టౌన్షిప్ సమీపంలోని రాఖైన్ రాష్టంలో తుపాను వీధులను ముంచెత్తింది. పైకప్పులు ఎగిరిపోయాయి, కమ్యూనికేషన్ తెగిపోయాయి. రాష్ట రాజధాని సిట్వేలో చాలా వరకు విద్యుత్ వైర్లెస్ కనెక్షన్లకు అంతరం ఏర్పడింది. తుపాను సమీపిస్తున్న సమయంలో బలమైన గాలుల కారణంగా టెలికాం టవర్ కూలిపోయింది. అయితే ఆ దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడుతుంది. గత రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. ముఖ్యాంశాలు మరొకసారి. 2015 నుంచి 2000 అసంబద్ధ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతపై నిర్ణయం తీసుకునే ఏకగ్రీవ అధికారాన్ని సెల్పీ ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు ఇచ్చింది. పాకిస్తాన్ను ఉగ్రవాదులకు సురక్షితమైన స్థావరంలో కొనసాగిస్తే ఆ దేశంతో చర్చలు ఎప్పటికీ జరగవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాగా రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి 928 సైనిక సామాగ్రి దిగుమతిపై రక్షణ మంత్రిత్వ శాఖ దశలవారి నిషేధాన్ని విధించింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే 2 రోజుల ఈజిప్ట్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో మనోజ్ పాండే ఆ దేశ సీనియర్ సైనిక నాయకులతో సమావేశం జరుపుతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.